ఎవరైతే పోలీసులు మిస్యూజ్ చేసినా అబ్యూజ్ చేసినా దిస్ గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీ వన్. ఇట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ లవ్. ఈ రంగ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి, భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా దంతా ఎక్కడ పట్టకు దొరుకుతుంది. జూనియర్ కాలేజీలో, స్కూల్స్ లలో కూడా ఈరోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఇది చాలా ప్రమాదకరమైన అవసరం ఉన్నది. ఈరోజు మన కళ్ళ ముందు కుప్పగూడిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులది. ఇవాళ ఎక్కడ చూసినా, ఎందుకంటే నాకు కొంత అవగాహన ఉంది, నేను ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో, పోలీస్ అధికారుల దగ్గర సమాచారం ఉందో లేదో, కానీ పర్సనల్ గా ఐ హావ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో డిపార్ట్మెంట్ లో నా రిక్వెస్ట్, మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు, మీరు ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉంది. గంజా అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. సర్బన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్ లో ఈరోజు అప్లికేషన్ సంబంధించి టికెట్ చంపుతున్నట్టు బుక్ మై షో. సో ఐ వెరిఫై విత్ మై పీపుల్, అసలు వాళ్ళ ఇంతవరకు పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకోకుండా 31st ఈవినింగ్ సన్బర్న్ పార్టీ పెట్టి కిడ్స్ అండర్ 18 అసలు అట్లా వాటిలో అలవ్ చేయరు. 18 లిక్కర్ ఇవ్వడానికే వీల్లేదు. ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్. సో అసలు ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ ఎవరిది? ఈ సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు? డిజిటల్ చెప్తున్నా అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది, ఇప్పుడు సైబర్ క్రైమ్ బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు అంటారు కదా, ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా సైబర్ క్రైమ్ వైపు అయిపోయింది. అంటే ఏ నేరం కూడా గతంలో చేసే నేరాలు కన్వెన్షనల్ క్రైమ్స్ అంటారు కదా, ఇప్పుడు దాని నేచర్ మారిపోయి సైబర్ క్రైమ్, సైబర్ కనెక్టివిటీతో ఈ క్రైమ్ లో పాల్గొంటున్నారు. సో మీరు సైబర్ సిస్టమ్ ని ఏదైతే వాడుకుంటున్నారో వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ క్రైమ్ కి కానీ, ఇది ఇంకా స్ట్రెంగ్థెన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద కూడా మీరందరూ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుండ్రి. ఈ ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటిని చేయండి. దానివల్ల ఇన్కమ్ జనరేట్ ఆదాయ వనరుగా మీరు చూడకండి. అవి ఎలాంటి కల్చర్ ని మన దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాయి, మన యంగర్ జనరేషన్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి? హుక్కా సెంటర్స్ కానీ, పబ్లర్ లో జరిగే వ్యవహారాలు కానీ, లేకపోతే ఇట్లాంటి సన్బర్న్ పార్టీలు, ఆల్మోస్ట్ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక బ్యాన్ చేసింది, క్యాన్సిల్. ఇంతకుముందు గోవా ఇచ్చిన దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్స్ తోని గోవా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది. అండ్ కర్ణాటక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది. దీంతో గవర్నమెంట్ ను పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి వెల్కమ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంగా ఏదోనో ఒడితేరీ. కానీ ఇప్పుడు వాళ్ళు మరి మీ దగ్గర పర్మిషన్ వచ్చిందా కాలేదా అక్కడ ఇంటూ మై ఇన్ఫర్మేషన్ దిస్ నో సచ్ పర్మిషన్ ఫర్ సన్బర్న్ పార్టీ బట్ సెల్లింగ్ ద టికెట్స్ అండ్ దట్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ నార్మల్ పీపుల్. సో ఇట్లాంటి విషయాలు మీరు కఠినంగా వివరించండి. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా, ఎవరిని స్పేర్ చేయాల్సిన పని లేదు. మీకు ఎవ్వరు మాట్లాడినా ఎవరిని వదలాల్సిన పని లేదు. ప్రభుత్వం సంపూర్ణంగా పోలీస్ అధికారులకు గంజాయి ముఖ్యంగా ఏఓబీ ప్రాంతం నుంచి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏమైతుంది, మన దగ్గర పండించేది తక్కువ ఉండొచ్చు కానీ వినియోగించేది ఎక్కువైంది. ఏఓబీ ప్రాంతంలో నుంచి మనకు మన ప్రాంతానికి గంజాయి ఏ రకంగా వస్తుంది ఏంది అనే దాని మీద కూడా మా పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒకటే కాదు, ఈరోజు ప్రతి జిల్లా ఎస్పీ మీ ప్రాంతాలలో మండల స్థాయి
చిన్న చిన్న పట్టణాలలో కూడా కాలేజీలనేది ఎక్కువగా వినియోగిస్తున్నారు. మీరు ప్రత్యేకంగా అధికారులను నియమించండి, సమాచారాన్ని సేకరించండి. ఎవరున్నా కూడా ఎవరిని వదలడానికి వీల్లేదు. ఫైనల్ గా నకిలీ విత్తన, ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరమైనది. ఆరు కాలం కష్టపడే రైతుకు నకిలీ విత్తనాలు అమ్మడం ద్వారా ఈ రోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం ప్రధానంగా నకిలీ విత్తనాలు. నకిలీ విత్తనాలు వెనకాలన్న కార్పొరేట్ కంపెనీ వాళ్ళ కింద సేల్స్ కోసం ఎవరినో ఏజెంట్ను అపాయింట్ చేస్తాడు, వీడు ఏదో విత్తనాలు అమ్మేస్తాడు. మీరు కంపెనీ మీద కేసు పెట్టకుండా ఉంటే వాళ్ళ లాస్ట్ పాయింట్ లో కేసు పెట్టారు, వాళ్ళు చేపట్టడానికి వాళ్ళు పెడతారు. శ్రీ వెంకటేశ్వర అంటే మాస్టర్ లైసెన్స్ తప్పు పేరు తీసుకుని అంతకుముందు అంత పేరు మీద ఉంటే మీరు నోటీస్ ఇవ్వకనే ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ మీద తీసుకొని సింపుల్ గా దాని బోర్డు తిప్పేసి నడుస్తున్నాయి. సో ఎట్లయితే మీకు హిస్టరీ షీటర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, అట్లని నకిలీ విత్తనాలు అమ్మటం అనేది కంప్లీట్ గా మీ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ స్టేట్ అంతా ఒక యూనిట్ కింద క్రిమినల్స్ ఎట్లయితే మీ డేటాబేస్ తయారు చేస్తున్నారో ఈ నకిలీ విత్తనాల మీద ఉప్పు పాదంతో అంచివేయాల్సిన అవసరం ఉన్నది. కంపెనీ ఓనర్స్ ని మీరు లయబుల్ చేసినప్పుడు ఇవి నిర్ణయాలు. అదేవిధంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా చాలా సర్క్యులేట్ చేస్తుంటారు, అంటే మతాల మధ్యలో, కులాల మధ్యలో వైశాల్యాలు పెట్టగొట్టడానికి. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండి ఆ సమాచారాన్ని కూడా సేకరించి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక లైన్ లో పట్టుకురావాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ఏ విధంగా కనుగోలు చేయాలని. ఫైనల్ గా రెవెన్యూ సదస్సులు ఇప్పుడు చేయాలని రెండు టీంలు మండలాలను రెండు టీంలు ఒక టీంకు ఎంఆర్ఓ గారు ఇంకొక టీంకు ఎంపీఓ గారు బాధ్యత తీసుకుంటారు. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ డెప్యూట్ చేసుకుంటే ప్రజాపాలన కోసం 119 శాసనసభ నియోజకవర్గాలకు 119 మంది స్పెషల్ ఆఫీసర్లు అక్కడ వచ్చి కూర్చుంటారు. వాళ్ళు అక్కడ ఉన్న మండలాలను ప్రతి మండలాన్ని 2 verticals కింద డివైడ్ చేస్తారు. 2 verticals లో ఒక వర్టికల్ కి ఎంఆర్ఓ, ఇంకొక వర్టికల్ కి ఎంపీడీఓ గారు బాధ్యత వహిస్తారు. వాళ్ళ కింద ఆఫీసర్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలు, ఉదయం 8 గంటల నుంచి 12 గంటలకు ఒక గ్రామం, 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామం. ఈ అప్లికేషన్ తీసుకోవడం ఇవన్నీ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈ స్పెషల్ ఆఫీసర్ లోకల్ కోఆర్డినేషన్ చేసుకుని ఏ గ్రామంలో గ్రామ సభ జరగబోతుందో ముందే అక్కడికి వెళ్ళి మహిళలకు సపరేట్ గా లైన్ ఇవ్వండి. అందరిని కలిపి గుమిగూడి దాన్ని ఇబ్బంది జరగకుండా మహిళలకు ప్రత్యేకమైన కౌంటర్లు పెట్టించండి. మిగతా వాళ్ళని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా లైన్ లో పెట్టించి అధికారులు కూడా అందరూ ఉండి మేము ఒక నోట్ చీఫ్ సెక్రటరీ గారి అక్కడి నుంచి మీరు పూజ చేస్తారు, ఓపెనింగ్ రిమార్క్స్ అక్కడికి వెళ్ళిన అధికారి చదివి వినిపించాలి. పర్పస్ ఏంటి, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఈ వివరాలన్నింటినీ సేకరిస్తుంది, ఏ రకంగా వీటిని అమలు చేయబోతున్నామో ఒక నోట్ పంపిస్తాం. మీరు గ్రామ సభ మొదలు పెట్టే ముందు ప్రభుత్వం యొక్క సందేశాన్ని చదివి ప్రజలకు వినిపించాలి. వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ కార్యక్రమం చేపట్టేటప్పుడు అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలి. కొంతమంది చదువుకోని వాళ్ళు వస్తారు, అక్కడ ఏమైనా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అక్కడ కూర్చోబెట్టి అంగన్వాడి ఆశా వర్కర్లు కంట్రోల్ ఉంటే వాళ్ళ వివరాలు ఏమైనా తీసుకొని వస్తే అప్లికేషన్ వినిపించడానికి కూడా సపోర్ట్ చేయండి. ఇంకొకటి, గ్రామ సభ పెట్టినప్పుడు మీరు అప్లికేషన్ ఇస్తే గందరగోళం ఏంటి, ప్రతి గ్రామానికి ముందే అప్లికేషన్ పంపించండి. ఆల్రెడీ మీకు విలేజ్ సెక్రటరీలు ఇతర వ్యవస్థలు ఉన్నాయి, అంగన్వాడి ఆశా వర్కర్లు కాకపోతే మిగతా ఎవరున్నారో వాళ్ళతో ముందుగానే గ్రామంలో అప్లికేషన్లు అందుబాటులో పెడితే వాళ్ళ పిల్లలతోనో వాళ్ళతోనో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నింపుకొని వస్తారు మన దగ్గరికి. అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ అప్లికేషన్ ఇచ్చి రిసీప్ట్ తీసుకొని పోయేది ఉంటే ఫాస్ట్ గా మనం డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లం. మీరు అప్పుడే పోయి కౌంటర్లో అప్లికేషన్లు పెడితే అప్లికేషన్లకు అందరు వాటి మీద పడి గందరగోళం వచ్చి పోలీసులు మళ్ళీ అక్కడ ఏదో ఇన్వాల్వ్ అయ్యాకంటే ముందే గ్రామాలకు అందించి కూడా అప్లికేషన్ బాధ్యతాయుతమైన వాళ్ళకి పంపించి గ్రామం ఎవరైతే సెక్రటరీ ఉన్నారో విలేజ్ సెక్రటరీ ఆ గ్రామ పంచాయతీలు అప్లికేషన్ అందుబాటులో పెట్టి ఊళ్ళో చాటింగ్ చేసి అప్లికేషన్స్ మీరు తీసుకోండి, మీరు ఫిల్అప్ చేయండి. ఎందుకంటే దానికి ఒక ఫోటో పేస్ట్ చేయాలా, డీటెయిల్ చేయాలా, చాలా వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు,
ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటారు. కొన్ని అమరవీరులు కానీ ఉద్యమకారులు కానీ వాళ్ళ ఎఫ్ఐఆర్ వాళ్ళ కేసెస్ వీటన్నిటిని కూడా అందులో డేటా ఎంట్రీ చేసేది ఉంటుంది. కాబట్టి ముందే వాళ్ళకి అప్లికేషన్ పంపించడం ద్వారా ఈ గందరగోళాన్ని తగ్గించవచ్చు. ప్రాక్టికల్ గా మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా డిసెంబర్ 25 నుంచి జనవరి 6, 2024 వరకు ఒక పకడ్బందీగా ఈ సమాచారాన్ని సేకరించి దీన్ని డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం వాటిని స్క్రూటినీ చేసి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఈ అభయహస్తంలో పొందుపరిచిన 6 గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి మీరే మా సాధకులు. మీ మీదనే ఈ ప్రభుత్వం ఈ గురుతరమైన బాధ్యతను పెడుతుంది. సచివాలయం నుంచి ఈ మంత్రివర్గం నుంచి మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే అప్రూవల్ ఇస్తాం, ఎగ్జిక్యూషన్ అంతా మీరే బాధ్యత. ఆ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్న అధికారులకు ఆ సూచన ఎవరికైనా ఈ విధంగా పనిచేయాలని ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు చీఫ్ సెక్రటరీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో డీజీపీ గారు కానీ మీరు ఒకవేళ ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు కోరుకుంటే తప్పకుండా మిమ్మల్ని అక్కడ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు అక్కడ నుంచి మీ బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు అక్కడ ఉండి మేము ఏమి చేయమంటే మాత్రం ఎస్ డెఫినెట్ గా ప్రభుత్వానికి అభ్యంతరం ఉంది. మీరు బాధ్యత తీసుకున్నప్పుడు నిర్వర్తించాల్సిందే. మీకెవరికైనా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరవేయడంలో ప్రజలకు చేరుకోవడంలో లేకుంటే కాస్త ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది, రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తుంది అని అట్లాంటి ఆలోచన ఉండి ఎందుకులే ఇంత ఫిజికల్ స్ట్రెయిన్ మెంటల్ స్ట్రెయిన్ మాకు ఎందుకు అని ఎవరైనా అధికారులకు ఏమైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా వాళ్ళకి కలెక్టర్గా ఎస్పీగా అక్కడి నుంచి మార్చి మీకు మిగతా ఎక్కడైనా 18 గంటలు పనిచేయకుండా ఉండే పోస్ట్ ఏమైనా కోరుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ యాజ్ అన్ ఎలక్టర్ రిప్రజెంటేటివ్ నేను అధికారులకు సూచన మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కలెక్టర్లుగా ఎస్పీలుగానే మీకు ఉంటారు. ఇంకా తర్వాత ఎప్పుడు మీకు ప్రజలతో ప్రజలకు డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ప్రజల భావము భాష అర్థం చేసుకోవడానికి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఈ బిగ్గెస్ట్ ఆపర్చునిటీని మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ వల్ల మీకు రాదు. మీకు మీ నెక్స్ట్ లెవెల్ లో సర్వీస్ లో ప్రమోషన్ వచ్చిన కొద్దిగా మీరు ఆఫీసర్స్ మానిటరింగ్ చేయడానికి పరిమితం అయితే తప్పితే క్షేత్ర స్థాయిలో ప్రజలలో వెళ్లి తిరిగి మీ అనుభవం నేర్చుకోవడానికి తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని దగ్గరగా మీరు చూసే అవకాశం కాదు. ఈ అవకాశాన్ని డెఫినెట్ గా మీరు ఉపయోగించుకుంటారని అద్భుతంగా పనిచేస్తారని ఈ విషయాలలో ప్రతి 4 నెలలకు మళ్ళీ ఈ గ్రామ సభలు కానీ ఈ వ్యవస్థ మళ్ళీ సమీక్ష చేస్తాం. మీ వైపు నుంచి మీ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మీరు బాగా చదువుకొని కష్టపడి ప్యాషన్ తో వచ్చింది ఇందులోకి ప్రజలకు ఏదైనా మీరు నిజంగా రీజనబుల్ సజెషన్స్ ఏమున్నారు. మేము గవర్నమెంట్ చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాం. ఇప్పుడు మేము ఆలోచన చేసిన కంటే కూడా ఇంకా బెటర్ ఏమైనా చేయడానికి ప్రజలకు మనం ఏమైనా చేయే అవకాశం ఉంటే మీ సూచనని 100% గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ గవర్నమెంట్ కి ఎలాంటి మెసేజాలు లేవు. మా అధికారులు చెప్తే మేము వినాలా అనే ఆలోచన లేదు. మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే చేయగలం. మీ ఆలోచన ఏదున్నా దాని పాలసీ కింద కన్వర్ట్ చేస్తాం. ఆ పాలసీని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి మీ దగ్గరికే పంపిస్తాము. మీ అందరు మీ సూచనలు సలహాలని ఎప్పటికీ గవర్నమెంట్ ఓపెన్ మైండ్ తో వెల్కమ్ చేస్తూ అట్ ద సేమ్ టైం అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇంటిగ్రిటీ హానెస్టీ అదర్ కౌంట్ ఫ్యూచర్ లో మీ ఎలివేషన్ లో కానీ మీకు ఇచ్చే పోస్టింగ్ లో కానీ ఇంటిగ్రిటీ అండ్ హానెస్టీ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైటీరియా ఇన్ అవర్ గవర్నమెంట్. మీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ప్రజలకు ఆశలు చిగురించే విధంగా ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా మనందరం నేను మొదట్లో చెప్పినట్టు ఈ ప్రభుత్వం నడవాలంటే ఈ జోడెత్తులు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. ప్రజాప్రతినిధులుగా మేము పాలకులుగా ప్రభుత్వం ఇచ్చే పథకాలను అమలు చేసే వాళ్ళుగా మీరు కలిసి ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.